హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, రామ్మోజీరావు గారి మృతి పట్ల టీడీపీ అండ్ వైసీపీ కార్యకర్తలు ట్వీట్లో వారు నడుస్తుంది సార్, ట్విట్టర్లో చూసుకుంటే. సో వీళ్ళేమో సంతాపం తెలియజేస్తూ ఉంటే టీడీపీ వాళ్ళు ఈనాడు పత్రికలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు, ఈ విధంగా ఒక రకమైన ఘర్షణ అయితే టీడీపీకి వైసీపీకి మధ్య నడుస్తూ ఉంది సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి కొంతమంది అసలు మరణంపై ఎటువంటి వివాదాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు సార్. దీన్ని మొత్తం ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్? అంటే ఇక్కడ భౌతిక దేహం ఎదురుగా కనిపిస్తుంది. ఎంత క్రూరమైన మనస్తత్వం గలవారైనా సరే, అంటే ఆయన డెడ్ బాడీగా చూడడం, దండం పెట్టుకుంటాం, అయ్యా నీ జీవితం ఇలా ముగిసిపోయిందని. ఈయన ప్రపంచ చరిత్రలో మంచి ఎడిటరు, మంచి స్టూడియో ఓనరు, మంచి ఫిల్మ్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఒక ఆదర్శమైన వ్యక్తి, అపర చాణక్యుడు అనిపించుకోదగ్గ వ్యక్తి. నువ్వేదో అనుకుంటే నువ్వు అనుకున్న దాన్ని మీ బాధ్యులు కాదు కదా. నువ్వేదో పార్టీ పెట్టావు, అహంకారంతో ఉన్నావు, నీ అహంకారమే నిన్ను తినేస్తుందని చెప్పాడు. ఆయన చెప్పిన మాట జరిగింది కదా, ఇంకా సిగ్గులేదా? మా మీద తప్పుడు రాతలు రాయడానికి నువ్వు ఒప్పుకోవచ్చు, ప్రజలు ఒప్పుకోవద్దు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలి కదా. నీలాగా దాన్ని అంటగట్టిన పేపర్ కాదు కదా. నువ్వంటే వాలంటీర్స్ అందరికీ పేపర్లు కావాలి, పనిచేసే వాళ్ళందరూ పేపర్లు వేయించుకోవాలి, మొత్తం ఆక్వా గ్రూప్ అందరికీ పేపర్లు వేయించుకోవాలి. అలాగా ఒక 12 లక్షల తాలూకు సర్క్యులేషన్ పోయింది. ఇప్పుడు ఆయన ఓడిపోయేసరికి అంటే రేపు కరపత్రంలో పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికొద్దు? మీరా వీళ్ళు విమర్శించేది? అలా భౌతిక అయి ఉంటుండగా విమర్శించడానికి మీ బుద్ధి జ్ఞానం లేదు? ఆయన సామాన్యుడే, భారతరత్న ఇవ్వదగ్గ వ్యక్తి. ఎక్కడండి ఈనాడు పేపరు? ఇలా చూసుకుని చెప్పుకున్నా కదా, అంటే చిన్న స్థాయి నుంచి బిలో పావర్టీ లైన్ నుంచి ఈ స్థాయికి 3000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ ఆసియా ఖండంలోనే పెద్ద ఫిలిం సిటీ, దాన్ని సాధించారంటే చిన్న విషయం. మారుదర్శి చిట్వాలు కావచ్చు, ఒక అన్నదాత కావచ్చు, ప్రియ పచ్చళ్ళు కావచ్చు, కింగ్ మేకర్గా ఎన్టీ రామారావు, చంద్రబాబు అని కింగ్ మేకర్గా ఆయనే ముఖ్యమంత్రులు చేసిన వ్యక్తి కావచ్చు, ప్రభుత్వాన్ని గుండె బలంతో ప్రశ్నించిన వ్యక్తి కావచ్చు. అతన్నా నువ్వు మాట్లాడతావు, అతని గురించి నువ్వు ట్రోల్ చేస్తావు, అతను ఏదైనా వార్తలేస్తే నీ జీవితం మళ్ళీ ఉంటుందా? లైఫ్ కండెమ్న్ అయిపోద్ది. పిచ్చోళ్ళలాగా ట్వీట్లు పెట్టుకోవడం కాదు, లైఫ్ కొన్నాళ్ళు గ్యాప్ వచ్చి, ఓ 4 రోజులకు గ్యాప్ వచ్చి బుద్ధి తక్కువ తిని మామూలుగా ఏదైనా పెడితే బాగుండు. ఇంకా పార్థివ దేహం అక్కడే ఉంది, మీ తాలూకు ట్వీట్లు పెడతారా? ఇలా పెట్టి పెట్టే ఆ జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పతనం చేసేసారన్నమాట, నాశనం అయిపోయాడు. అంటే మీ తాలూకు పైచ్యానికి, మీ తాలూకు వికారానికి ఆ విషయాన్ని గ్రహించాలి కదండి. తర్వాత వీళ్ళు కూడా, టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కనుక దిగజారిపోకూడదు. అంటే మీరు చేసే పనులు మీ అధినేతలకు అంటగడతారన్నమాట. ఏదో జనసేన నాయకుడు, టీడీపీ నాయకుడు ఫోర్స్ చేసే వీళ్ళ చేత ఎలాగ గలాభా సృష్టిస్తున్నారనేటువంటి అపవాదం రానివ్వకండి. వాళ్ళు తప్పకుండా ఆలోచించుకోవాలి. మీ ట్వీట్ పెట్టకపోతే వచ్చే నష్టం ఏంటి? వాళ్ళు పెట్టుకొనియండి. ఆపోజిట్ చేత వచ్చే నష్టం లేదు కదా మీకు. వాళ్ళ ట్వీట్లు మీరు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు కూడా వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నారో మీరు కూడా అదే స్థాయిలో ఉన్నారనుకుంటారు కదా. మీరు యూ షుడ్ నాట్ స్టూప్ డౌన్, దిగజారిపోకూడదు. అది మన జనసేన నాయకులు కానీ, జనసేనలో ఎవరైతే ట్వీట్లు పెడుతున్నారో, సమాధానాలు ఇస్తున్నారో, వారు కానీ తప్పకుండా గుండెల్లో ఉంచుకోవాలి. సరే, జగన్ గారు కూడా అంటే చాలా ఇబ్బంది పెట్టారు రామోజీరావు గారిని ఆ మధ్య కాలంలో, అంటే తను అధికారంలో ఉన్నప్పుడు అని చెప్పేసి కూడా వార్తలు రావడం చూస్తున్నాం. చాలామంది ఇప్పుడు దాన్ని కూడా గుర్తు చేస్తున్నారు సార్. నిజంగా అంత ఇబ్బంది పెట్టారంటారా సార్? ఎక్కడ ఇబ్బంది పెట్టారండి, రామోజీరావుని జగన్ ఎంత ఇబ్బంది పెట్టాడండి. జగన్ చేతిలో ఉన్నటువంటి ఉండవెల్లి అరుణ్ కుమార్తో మార్గదర్శి మీదేమో కేసు వేశారు, రామోజీ మీద కేసు వేశారు. అసలు రామోజీరావు గారు మొట్టమొదటిసారిగా గుండె బరువెక్కిపోయి కూర్చున్న సందర్భాలు అదే. ఆ మార్గదర్శి చిట్ ఫండ్స్లో ఆ చిట్స్ హానర్ చేయటం లేదని పెట్టాడు. ఇప్పటికీ కేసు నడుస్తుంది అన్నమాట. సగం మానసికంగా కురిగిపోయింది అక్కడే. ఇప్పటికీ మార్గదర్శి సజావుగా సాగుతుంది. మార్గదర్శిలో డబ్బులు, అంటే మెచ్యూరిటీ డబ్బులు ఇవ్వలేదని చెప్పారని ఎక్కడో తెచ్చుకున్నాడు, ఇచ్చాడు మొత్తానికి. ఇట్ ఇస్ ఓకే నౌ.
ఇప్పుడు ఉన్నటువంటి చిట్ ఫండ్స్ అన్నిటికంటే కూడా ఆంధ్రదేశంలో మార్గదర్శనం ముందుంది, జెన్యున్గా ఉంటుంది. మీ డబ్బు మెచ్యూరిటీ అయిపోయినట్టయితే ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇస్తే కానీ ఎవరు మాట, సచ్ఏ జెన్యున్ మ్యాన్. అలాంటిది మీరు ఏదో ఇబ్బంది పెట్టారంటే మీరు ఏదో మీరు కత్తులతో పొడి చేస్తే రాయకూడదా? మీరు కోరికొచ్చి డ్రామా ఆడితే రాయకూడదా? మీ సొంత చిన్నాన్ని మర్డర్ చేస్తే మర్డర్ చేయించేసేంత సోదరసారిగా ఉంటే మీ గురించి రాయకూడదా? మరి మీరు చెప్పిన ఏ అబద్ధాలు కాదు, గుండెపోటు అన్నారు, నెత్తురు వాంచేసుకున్నారు అన్నారు, తర్వాత ఏమో బాత్రూంలో పడిపోయారన్నారు, రకరకాల మాటలు మాట్లాడారు. మరి మీరు చెప్పింది అబద్ధాలు కావా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అరే మీ అమ్మని సాపగ అధ్యక్షురాలుగా ఉన్నట్టయితే ఆ సాపగ అధ్యక్షురాలు పదవిని ఇచ్చిస్తావు, నువ్వెంత దుర్మార్గుడివి. నువ్వు కళ్ళు మూసుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాల్తాగితే లోకం అంతా చీకటి అనుకుంటే ఎలా? చెల్లెల్ని పంపించేసావు, చెల్లికి ఆశ లేదని చెప్పావు, ఏంటి నీ దౌర్జన్యం? నీ దోమస్ వెళ్తా అని చెప్పావు, లండ్రెళ్ళావు, ఏంటి నీ దౌర్జన్యం? అరే తనాల నుంచి పక్కకు 6 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి ఏమో స్పెషల్ ఫ్లైట్ తెప్పించుకున్నావు, ఏమి నీ దౌర్జన్యం? మొత్తం ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో అన్ని అన్నా క్యాంటీన్లు అన్నింటినీ పడగొట్టేసి పేదవాళ్ళకు నోటి దగ్గర కూడి తీసేసావు. ప్రశ్నించకూడదా? రాయకూడదా? దాన్ని మళ్ళీ జెండా కలరేశావు, ఎన్నాళ్ళు ఉండిపోతుందని జెండా కలరు? మళ్ళీ అది తెరపడానికి కొనుగోడు. ఎంత పిచ్చిపోడి పరిపాలన చేసేస్తే నోరు మూసుకొని నూరుకోవాలా? తిరుమల తిరుపతి వెంకటేశ్వర తాలూకు ఆ పవిత్రతని నాశనం చేసుకున్నమాట. ఎవరైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి తాలూకు గుడి మీద ఆ వైసీపీ సింబల్ వేస్తారండి లైట్లతో, కొండ మీద ఎవరైనా జగన్మోహన్ రెడ్డి తాలూకు బొమ్మ వేస్తారండి, ఫ్లెక్సీలు వేస్తారండి, దీన్ని ప్రశ్నించకూడదా? గుడి గర్భగుడిలోకి వెళ్ళేసరికి మన గుడి జారిపోతుంది. ఎలాంటి మనిషికైనా తిరుపతిలో ఆ గర్భగుడిలోకి వెళ్ళేసరికి మనకి ఇంకేం కనిపించదు. ఆ వెంకటేశ్వర స్వామి చూద్దాం అనుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, అదే అక్కడ తాలూకు స్పెషాలిటీ అన్నమాట. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అపవిత్రం చేసేసావు. ఆ కిరస్థాన పౌరులందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఏమిటండి ఇదంతా? ప్రశ్నించకూడదా? ఉన్న మాట్లాడితే ఊలుక మీకు. చంద్రబాబు నాయుడు భార్యను కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినటువంటి దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి నువ్వు, నిన్ను ప్రశ్నించకూడదా? ప్రశ్నించే తప్ప ఇది దృష్టిలో ఇంకే పేపర్లు కాదు కదా, ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లు కాదు, TV5 ఛానల్ కాదు. మా తప్పుడు రాత్రులు రాయడానికి నువ్వు ఒప్పుకోవచ్చు, ప్రజలు ఒప్పుకోవద్దు, వాళ్ళు డబ్బులు పెట్టి కొనాలి కదా. నీలాగా దాన్ని అంటగట్టిన పేపర్ కాదు కదా, నువ్వంటే వాలంటీర్స్ అందరికీ పేపర్లు కావాలి, పనిచేసే వాళ్ళందరూ పేపర్లు వేయించుకోవాలి, మొత్తం ఆక్వా గ్రూప్ అందరికీ పేపర్లు వేయించుకోవాలి. అలాగా ఒక 12 లక్షల తాలూకు సర్క్యులేషన్ పోయింది ఇప్పుడు, ఆయన ఊడిపోయేసరికి అంటే రేపు కరపత్రంలో పెట్టుకోవడం తప్ప ఎందుకు పనికొద్దు? మీరా వీళ్ళు విమర్శించేది? అయినా భౌతిక అయి ఉంటుండగా విమర్శించడానికి మీ బుద్ధి జ్ఞానం లేదు. ఆయన సామాన్యుడే, భారతరత్న ఇవ్వదగ్గ వ్యక్తి. ఎక్కడండి ఈనాడు పేపరు? ఇలా చూసుకుని చెప్పుకున్నాం కదా, అంటే చిన్న స్థాయి నుంచి బిలో పావర్టీ లైన్ నుంచి ఈ స్థాయికి 3000 ఎకరాల్లో రామోజీ ఫిలిం సిటీ ఆసియా ఖండంలోనే పెద్ద ఫిలిం సిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.